మోడీని కలిసిన పలువురు అధికారులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఆదివారం శనిషాబాలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర పరిశ్రమవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలువురు నాయకులు తదితరులు ఘన పలికారు అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాన మహబూబ్ నగర్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి బయలుదేరి వెళ్లారు మహబూబ్ నగర్ పర్యటన ముగించుకొని తిరిగి సాయంత్రం ఐదు ముప్పై గంటలకు శంషాబాబులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమర్శన చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర పర సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన గారి శాంతి కుమారి రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ సైబర్బి పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలువురు నాయకులు తదితరులు వీడ్కోలు కూడా పలికారు సాగదం పలికారు తర్వాత వేడుకలు పలికారు పలువురు అధికారులు నిన్న నరేంద్ర మోడీ వచ్చిన నేపథ్యంలో మోడీని కలిసినటువంటి పలువురు అధికారులు అన్న వార్త కూడా మనం స్పష్టంగా చెప్తున్న వార్త వైసీపీ మొహమ్మ